టైటిల్ చెప్పగానే ఎస్ కొంచెము సర్ప్రైజ్ అయ్యాను. బట్ ద రీజనింగ్, వాళ్ళు ఇచ్చిన రీజనింగ్, సాల్మన్ కానీ నిరంజన్ గారు కానీ ఇచ్చిన రీజనింగ్ వాజ్ పర్ఫెక్ట్. వైల్డ్ డాగ్ అనేది, వైల్డ్ డాగ్ అనే మీరు యాక్చువల్ దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వైల్డ్ డాగ్ ఇన్ ద జంగల్, అది ఇట్ కెన్ హంట్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రే. ఒక వైల్డ్ డాగ్స్ ఒక 4-5 కలిపి ఒక సింహాన్ని కూడా చంపగలవు. దే విల్ హంట్ టిల్ ది ఎండ్, అసలు గివప్ అనేది ఉండదు. దాన్ని చంపి దాన్ని క్యాప్చర్ చేసే వరకు అది స్టాప్ చేయదు. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ గేమ్. ఒక ఒక హంట్, యాక్చువల్లీ ఈ సినిమాకు ఒక హంట్ అని కూడా పేరు పెట్టచ్చు, వేట అని కూడా పేరు పెట్టచ్చు, బట్ కుదరదు. బట్ వైల్డ్ డాగ్ అది నాకు బాగా టచ్ అయింది, కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మిషన్ వైల్డ్ డాగ్ ఎలానో అనుకోవచ్చు మీరు, బట్ అండ్ నా క్యారెక్టర్ పేరుకు కూడా వైల్డ్ డాగ్ అనే నిక్ నేమ్ ఉంది, బికాస్ ద క్యారెక్టర్ హ్యాస్ నెవర్, అంటే ఎప్పుడు ఎవరిని ఎనీ టెర్రరిస్ట్ని కానీ ఎనీ కల్ప్రిట్ని కానీ వెళ్ళినప్పుడు హీ నెవర్ టేక్స్ దమ్ మై లైఫ్, అక్కడికక్కడ ఫినిష్ చేసేస్తాడు. సో దట్ ఈస్ ద రెప్యుటేషన్ హీ హ్యాస్. సో అక్కడి నుంచి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ వైల్డ్ డాగ్ అని పేరు పెట్టుకున్నారు అతనికి. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇది కరెక్ట్గా ఉంటుంది, సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోతుంది అని ఒక కాన్ఫిడెన్స్తో ఓకే అన్నాను. నాగార్జున గారు, ఇప్పుడు ఇప్పటివరకు టెర్రరిస్ట్ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి సార్. ఈ కథ చెప్పినప్పటికు వాట్ స్పెషాలిటీ అంటే మీకు డిఫరెంట్గా అనిపించింది ఏంటి, ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? అంటే డైరెక్టర్ గారు సాల్మాన్ గారు చెప్పినప్పుడు, అంటే ఇంతకుముందు ఒక కమర్షియల్ అండ్ ఎక్స్పెరిమెంట్, ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇంతకుముందు గగనం కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ చేశారు బట్ అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి సార్. సార్ ఈసారి అలాంటి ఎక్స్పెరిమెంట్ ఇది విత్ కమర్షియల్ ఎలిమెంట్సా లేకపోతే ఓన్లీ ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా సార్? అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అని పెట్టుకుని ఒక కథ అనుకున్న తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ ఇది ఉండాలి, ఒక సాంగ్ ఉండాలి, ఒక కామెడీ సీన్ ఉండాలి, అది అయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అవి లేవు మా సినిమాలో గ్యారంటీగా. సో మా సినిమా మొత్తం కమర్షియల్ అని మేము అనుకుంటున్నాం, ఇది అందరికీ నచ్చుతుందని. మా మై థాట్ ప్రాసెస్ ఆఫ్ కమర్షియల్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ నుంచి, నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నుంచి మీరు చూసుకోండి, చాలా సినిమాలు చేశాను. ఊపిరి ఈజ్ నాట్ అ కమర్షియల్ ఫిలిం బట్ కమర్షియల్గా బాగా ఆడింది. అండ్ మరి మీరు గీతాంజలి లాంటి కథ చెప్పుకున్న, శివ లాంటి కథ చెప్పుకున్న, దాని తర్వాత గగనం లాంటి చాలా కథలు ఉన్నాయి. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, ఈ సినిమా బాగుంది అనాలి. ఇక దేశం మొత్తం చూస్తారా ఈ సినిమా అనేది ఇక మా చేతుల్లో లేదు అది. సో నాగార్జున గారు, ఇది రియల్ క్యారెక్టర్స్ అని కూడా అన్నారు కదా, అంటే మీ క్యారెక్టర్కి ఏమన్నా ఒక అధికారి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? అదిగో డైరెక్టర్ చెప్తున్నారు ఉన్నారు, ఆయన రాసినప్పుడు కథ రాసినప్పుడు స్ఫూర్తి ఉన్నారు అన్న అని చెప్పారు. బట్ సో ఈ వాంట్స్ టు రివీల్, సినిమాలో రివీల్ చేద్దామని ఇప్పుడే వద్దని. సో సార్ నాగార్జున గారు, సార్ నాగార్జున గారు సార్, ఇది మీరు ఇంత మంచి బడ్జెట్లో కూడా అమ్మారు సార్, ఓటీటీకి చాలా పెద్ద మంచి రేట్ వచ్చిందని తెలిసింది, కానీ మళ్ళీ మీరు ఎందుకు వెనక్కి వచ్చారు? అది దీనికి రిస్క్ అనిపించలేదా ప్రస్తుతం పరిస్థితిలో? ఒక లాయర్ కాబట్టి నిరంజన్ రెడ్డి గారు ఇది మళ్ళీ బ్యాక్ తీయగలిగారా? అదేమీ లేదు, ఓటీటీ నేను ఊరికింద జోక్ వేసాను నిరంజన్ మీద, అట్లానే లేదు. వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ, ఒక విండో ఉండింది సినిమా తీసేసుకోవాలి. ఇంతవరకు ఏ సినిమాకి రాలేదు కదండి ఇట్లాంటిది, ఫస్ట్ టైం ఇట్లాగా వెనక్కి రావటం అనేది. ఒకసారి ఓటీటీకి అమ్మేసినాక ఫస్ట్ సినిమా ఇది. సో యా ప్లీజ్ ప్లీజ్. దీంట్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ నెట్ఫ్లిక్స్ అండి, ఎందుకంటే ముందెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓటీటీ దే షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అప్పుడు మేము ఆలోచించి ఇద్దాం అనుకున్నాము. అది అగ్రిమెంట్ అయిన తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో ఓపెన్ చేశాను, సార్ మళ్ళీ మనం రీనెగోషియేద్దాం, ఓటీటీ మీరే చేయండి, అన్ని సినిమాల్లాగా రిలీజ్ అయిన తర్వాత ఒక విండో ఉంటుందండి, 30 డేస్ 45 డేస్ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే పెడదాం సినిమా, మీకు నచ్చింది కాబట్టి మీరే చేయండి,
కానీ థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి, ఎందుకంటే హీరో గారితో సినిమా తీసింది థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు ఆ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని మాకు ఇంట్రెస్ట్ ఉందండి అని మేము రిక్వెస్ట్ చేస్తే, సరేనండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన టర్మ్స్ కొంచెం రీనెగోషియేట్ చేసి ఆటోమేటిక్గా డెఫినెట్గా కొంచెం రేట్ తగ్గిస్తారు, కొంచెం రేట్ తగ్గించేసి వాళ్ళు ఓటీటీ రైట్స్ ఉంచుకొని మాకు థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం ముందిచ్చారు. సో ముందు అన్ని సినిమాల్లాగానే ఒక విండో ఉంటుంది, ఒక 40 డేస్ విండోలో ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుంది, టీవీలో ఉండదు ఓటీటీలో ఉండదు సినిమా, ఓన్లీ థియేటర్స్లో ఉంటుంది అన్ని సినిమాల్లాగా, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే వస్తుందండి. సొలమన్ గారు లేదండి, అంటే మన ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలని అంటే నేను థియేటర్స్ ఉన్న పర్సన్ అండి, నాకు నిర్మల్లో 2 థియేటర్స్ ఉన్నాయి. సో నాగార్జున సార్ కూడా ఏమన్నారంటే అన్ని ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు ఒక ఇంపార్టెంట్ సెక్టర్ ఎగ్జిబిషన్ సెక్టర్, ఎగ్జిబిషన్ సెక్టర్లో ఎందరో మంది ఎంప్లాయిడ్ ఇన్ ఎగ్జిబిషన్. సో ఆల్ ఫీల్డ్స్ మస్ట్ సర్వైవ్. ఓటీటీ విల్ ఎనీవే గెట్ దట్ రైట్, దే విల్ వాళ్ళు చూయించుకుంటారు. ఎగ్జిబిటర్స్ కూడా ఇలాంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, ఎగ్జిబిషన్ సెక్టర్ సర్వీస్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే దీన్ని యూటిలైజ్ చేసుకున్నట్టుగా ఉంటుందన్న ఆలోచనలు చేశామండి. ఏంటంటే మంచి సినిమా చేస్తాం, ఎలాగూ హిట్ కొడతాం, థియేటర్లో పెడదామని మా స్వార్థం. అంటే పది చాలామంది ఇప్పుడు ఉప్పన్న సినిమా కానీ చాలా సినిమాలు కేవలం మేము ఓటీటీలోనే రిలీజ్ చేస్తాం, క్రాక్ సినిమా కానీ అసలు మేము సారీ ఓన్లీ థియేటర్లోనే రిలీజ్ చేస్తాం, ఓటీటీలో చెయ్యం అని మొండికేసి కూర్చుని వాళ్ళేమో అలా అట్టే పెట్టుకుని థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత 50% ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత కొంతమంది రిలీజ్ చేస్తారు, 100% ఆక్యుపేషన్ వచ్చిన కొంతమంది చేయాలి. కానీ మీరు ముందు ఓటీటీకి అమ్మేసి మీరు ఎంతైతే బడ్జెట్ పెట్టారో దానికి డబుల్ దగ్గర డబుల్ అమ్మేసుకుని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్ రావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటున్నా. ఓటీటీ అంటే మరి మా సినిమా మేము ఓటీటీ రిలీజ్ చేద్దాం అనుకోవడానికి ఇంకో కారణం ఉంది. సబ్జెక్టు ఇండియాలో ఎవరైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి ఇది, ఎందుకంటే ఇది ఒక రియల్ ఎన్ఐఏ ఆపరేషన్ బేస్డ్, అది ఇండియా బయటికి వెళ్ళి చేసిన సాహసం. సో వీ ఫెల్ట్ చాలా సినిమాలు ఇప్పుడు మలయాళం సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు ఇండియాలో అందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలు, దిస్ ఫిల్మ్ వీ ఫెల్ట్ హ్యాడ్ దట్ స్పాన్. తెలుగులోనే కాదు ఇండియాలో ఏ ప్రేక్షకులైనా కానీ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు, ప్లస్ నాగార్జున సార్ని అందరు రికగ్నైజ్ చేస్తారు అన్ని లాంగ్వేజెస్లో. సో దట్ వాజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్ టు థింక్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ ఓటీటీ.